ఫిరాయింపులు ప్రజాస్వామ్యాలు చాలా ప్రమాదకరం. ఈ ఫిరాయింపులపై ప్రతి ఒక్కరు శిక్షించాలి. ఫిరాయింపులు లేని ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజలు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని ఎన్నుకుంటే ఆ ఎన్నుకున్న పూర్తి కాలం ఆ గుర్తుపైన వాళ్ళు పనిచేయాలి. అలా చేయకపోతే ప్రజలు ఒక్కళ్ళని గెలిపిస్తారు. గెలిపించినటువంటి వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర పోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ప్రజల అభిష్టానికి పూర్తి భిన్నంగా డబ్బుతో ప్రభుత్వాలు వేరే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఫిరాయింపు ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకరం. దీని ఆపాలి, దీనిపై చర్చ జరగాలి. ఇలా ప్రోత్సహించే వాళ్ళందరూ కూడా కట్టడి చేయాలి. సమస్తం వారి చేతిలో ఉన్న ఇతర నుంచి నియంత్రణగా పరిపాలన కొనసాగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. మీరు ఎవరినైనా గెలిపించుకోండి, గెలిచినటువంటి వాళ్ళందరినీ నేను కొనుగోలు చేసి నేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ ఏర్పాటు చేసిన ప్రభుత్వాల ద్వారా ఈ రాష్ట్రం నిధులన్నింటినీ దోపిడీ చేసే దోపిడీదారులుగా తయారవుతారు. వీళ్ళు ప్రజానికి అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.